ప్రాంతంలో బిజెపి ఎమ్మెల్యేను గెలిపించిను ఆయన చెప్పిండే నాడు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ నుంచి నిధులు తీసుకొచ్చి దుబ్బాకను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తా ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేపిస్తా అని ఆనాడు మాటలు నమ్మిను ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు శాసనసభలో మీ ప్రాంత సమస్యలను వినిపించడానికి మీ గలమై మీ ప్రాంత సమస్యలను వినిపిస్తా అన్నాడు మరి ఈరోజు మూడేళ్ల కాలం పూర్తి అయింది రఘునందన్ రావు గారు ఈ ప్రాంతానికి ఏమైనా ప్రత్యేకంగా నిధులు తెచ్చిండా మీ ప్రాంత అభివృద్ధికి ఏమైనా పాటు పట్టాడా లేకపోతే శాసనసభలో మీ ప్రాంత సమస్యల్ని ప్రస్తావించి ఈ ప్రభుత్వ మెడల్ ఏమైనా వంచిందా ఆలోచన చెయ్యండి ఇవాళ రఘునందన్ రావు గారికి మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు ఆనాడిచ్చిన ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఉంటే నరేంద్ర మోడీతో ఇక్కడికి ఒక పారిశ్రామిక వాడ తెచ్చుంటే నరేంద్ర మోడీతో ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తెచ్చుంటే నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ప్రాంతంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇప్పించి ఉంటే ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఓ పదివేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటే రఘునందన్ రావు గారు ఈసారి మీ ముందుకు వచ్చి ఓట్లు అడిగే అధికారం ఉంటుండే వారు ఆ పని చేయలేదు వారు ఏ రోజు కూడా వాళ్ళ పార్టీ రాజకీయాలలో మునిగి తేలి వాళ్ళ నాయకుల్నే నరేంద్ర మోడీని అమిత్ షాను వాళ్ళ బండి సంజయ్ మీద ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ రాజకీయ కుమ్ములాటలలో ఆయన బిజీగా ఉన్నాడు తప్పితే మన దుబ్బాక కోసం ఆయన ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలే అదే విధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్లోనే కొత్తదనం కానీ ఆయన పాత చింతకాయ పచ్చడే మీకు తెలియనోడు గాడు ఈ పాత చింతకాయ పచ్చడిని రెండు సార్లు ఎంపీగా మీకు గెలిపించారు నేను అడుగుతున్నా ఆయన పాసే ఆయన దొరనే ముఖ్యమంత్రి కదా ఆ దొరత గడి దగ్గర కాపలా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు తుప్పాకకు నిధులు తేలేదు ఎందుకు తుపాకను రెవెన్యూ డివిజన్ చేయించలేదు ఎందుకు తుపాకకు పీజీ కాలేజీ తేలేదు ఎందుకు చేయకుంటాలో డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదు ఎందుకు ఈ పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పియాలేదని నేను అడుగుతున్నా ఎందుకు ఈ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఈ పేదలకు అందుబాటులోకి తేలేదని నేను అడుగుతున్నా నిరుద్యోగ యువకులకు ఆయన ఇలాంటి పని చేయలే మరి నేను అడుగుతున్నా పదేండ్ల నుంచి దాదాపుగా ఎంపిక ఉన్న నువ్వు ఏమీ చేయకపోను కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పెద్ద చిత్తగాడి లెక్క వాళ్ళ పక్కన బండ్రోత్తు లెక్క ఉన్నావు కానీ ఏ రోజన్నా ఈ తుపాక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నువ్వేమైనా ప్రయత్నం చేసినావా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా రఘునందన్ రావుని కొత్త ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు ఇక చూడడానికి ఏమీ లేదు ఇద్దరిని ఆనాడు పెద్దలు చెరుకు ముత్తం రెడ్డి గారిని చూసిండ్రు నీతికి నిజాయితీకి మారిపోయేరు చెరుకు ముత్తం రెడ్డి గారు ఈ ప్రాంత రైతులకు ఆదర్శ రైతు చెరుకు ముత్తం రెడ్డి గారు నాడు చెరుకు ముత్తం రెడ్డి గారు క్రియాశీలక రాజకీయాలలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు అమ్మ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళమ్మ మనందరికి అమ్మలాక చెరుకు ముత్యం రెడ్డి గారి సతీమణి బాయి కాడికి పోయి తమ కూలి వాళ్ళతో సమానంగా వ్యవసాయాన్ని చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజలకు సేవలు అందించే మంత్రులు ప్రజాప్రతినిధులు ఎత్తునా ఆదర్శ కుటుంబంగా ఆనాడు చెరుకు ముత్యం రెడ్డి గారి కుటుంబం ఉన్నది అదేవిధంగా ఆ పక్కనే ఇంత ముందు మిత్రుడు చెప్పినట్టు కేసీఆర్ ముఖ్యమంత్రి కంటే ముందు ఉద్యమంలో చెప్పిండు నేను నా ముసల్ది ఇద్దరమే ఉన్నాం ఆమె వండి పెడుతుంది నేను ఉద్యమం చేసి పెడతా నా పిల్లలు అమెరికాలో ఉండ్రని కేసీఆర్ జర గుర్తింపు రాగానే వసూళ్ళకు అవకాశం రాగానే అమెరికాలో బాత్రూమ్లు కడిగే కేటీఆర్ ఇంకెంతకాలం బాత్రూమ్లు గడుగుతా అని చెప్పి ఇక్కడికి వచ్చి వసూళ్ళ దందాలు చేసి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి టికెట్ గుంజుకొని ఇవాళ రాజకీయాలలోకి వచ్చి వేల కోట్ల రూపాయలకు పడగలెత్త వాళ్ళకు మాత్రమే బంగారు తెలంగాణ అయ్యింది ఈ బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారు కుటుంబం అయింది వాళ్ళు తప్ప పేదలందరూ దివాలా దీసే పరిస్థితి వచ్చింది తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని నీకేం నొప్పి అని నేను అడుగుతున్నా ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకేం నొప్పి అని అడుగుతున్నా బరాబర్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు ఈ చెండ మోసి తప్పకుండా రేపు డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా దుపాక కావాల్సిన రెవెన్యూ డివిజన్ కావచ్చు పీజీ కాలేజ్ కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరు అప్రమత్తంగా ఉండండి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పి తప్పి కాంగ్రెస్ కాకుంటే ఎవరికైనా ఓటేస్తే మళ్ళీ మీ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండాలి మీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉండాలి అప్పుడే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుంది ఇవాళ కేసీఆర్ నిన్నమన్నా ఒకల ఏడుపులు ఏడుస్తున్నాడు ఊరు ఊరు తిరుగుతూ ఏమంటాడే ఆయన నేను బక్కోని ఈ బక్కువని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తురని నేను అడగదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా కేసీఆర్ని బక్కోన్కి మహా అయితే బుక్కెట్ బువ్వ కావాలి రెండు పెగ్గుల మందు కావాలి బక్కోనికి అంతకంటే ఎక్కువ అవసరమా బక్కోనికి ఏం కావాలనే బతకడానికి బుక్కాడు పువ్వు కావాలి ఓల కేసీఆర్ లక వ్యసనం ఉంటే రెండు పెగ్గులు కావాలి కానీ లక్ష కోట్ల రూపాయలు మింగినవు పదివేల ఎకరాల భూములు నగరం చుట్టూతో ఆక్రమించుకున్నావు నువ్వు బక్కోనివి కాదు నువ్వు బకాశురుడు మింగడానికి ఫామ్ హౌస్ల వంటే నువ్వు కుంభకర్ణుడివి అందుకే కేసీఆర్ లేస్తే మింగుతాడు మింగితే పంటడు తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోడు ఈ దుబ్బాకకు పట్టిన శని ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన సబ్ స్టేషన్లు కావచ్చు ఇక్కడికి వచ్చిన కాలేజీలు కావచ్చు ఇక్కడికి వచ్చిన నిధులు కావచ్చు ఈ దుబ్బాకకు రాకుండా అడ్డుపడి సిద్దిపేటకు తీసుకెళ్ళాను నిజంగానే ఓ పక్కన హరీష్ రావు ఇంకో పక్కన కేటీఆర్ ఉన్నాం మేము బంగారు తున్క లెక్క చేస్తామని అన్నారు మరి అయింది సన్నాసుల్లారా ఎందుకు దుబ్బాకను తా బంగారు తున్క లెక్క తయారు చేయలే బొందలగడ్డ దుబ్బాక మార్చారు అందుకే ఇప్పుడు మీ చేతిలో ఉంది మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉంది మీ ప్రాంత అభివృద్ధి మీరే నాయకులు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి